బిగ్ బాస్ 3లో 97వ రోజు అఖిల్ సినిమాలోని పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఏం జరిగిందో చూద్దామన్నాడు. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా అంటూ బొమ్మతో శ్రీముఖి చెప్పింది. ఫినాలే రోజు ఏ కారు తీసుకుని రావాలని అలీ రాహుల్ని అడిగాడు. మూమెంట్ చూసుకుని పెద్ద కారు రెంటకు తీసుకుని రా అని రాహుల్ అన్నాడు. శ్రీముఖి అడగగానే అలీ తెలుగు పాటలు పాడాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఈ వారం డాబర్ రెడ్ లగ్జరీ బడ్జెట్ సంధించు సాధించు అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో 7 రకాల దంత సమస్యలు ఉన్న బెలూన్స్ బోర్డుకు అతికించి ఉంటాయని, సభ్యులు బాణంతో వాటిని పగలగొట్టాలని అన్నాడు. పగిలిన బెలూన్లో ఉన్న లగ్జరీ ఐటెం మీకు లభిస్తుందని చెప్పాడు. బాబా రాహుల్ ట్రై చేశారు, ఒక్కటి కూడా పగలలేదు. శ్రీముఖి, అలీ, జ్యోతి తలో బెలూన్ని పగలగొట్టారు. తర్వాత వరుణికి కూడా ఒక్కటి తగలలేదు. రాహుల్ని అప్పుడు ఫేక్ ఎలిమినేషన్ చేసినట్లే, నాకు కూడా ఫేక్ టికెట్ ఇచ్చారనిపిస్తుందని బాబా అన్నాడు. బిగ్ బాస్ సభ్యులకు బ్రూక్ సైడ్ చాక్లెట్స్ టాస్క్ ఇచ్చాడు. సభ్యులు 3 టీములుగా విడిపోవాలని, గార్డెన్ ఏరియాలోని టేబుల్ మీద చాక్లెట్ 2 భాగాలుగా కట్ చేసి ఉంటుందని, ఒక భాగం నిండుగా మరో భాగం ఖాళీగా ఉంటుందని బిగ్ బాస్ అన్నాడు. టీమ్ సభ్యులు బ్లైండ్ ఫోల్ వేసుకుని టీమ్మేట్ చెప్పినట్లుగా 10 కలర్స్ బాల్స్ ని ఖాళీగా ఉన్న భాగంలో వేయాలని చెప్పాడు. ఏ టీం ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్లే విజేతలుగా నిలుస్తారని అన్నాడు. టాస్క్ లో బాబా వరుణ్ గెలిచారు. రంగుల టాస్క్ లో మిస్ అయ్యావు, కానీ నీ మీద రంగు వేసి నా మనసులో మాట చెప్పాలని ఉందని రాహుల్తో నాగన్నాడు. ఆ రోజు శ్రీముఖితో రాహుల్ వాదనతో పాటు అసలేం జరిగిందో అనే వీడియోలను చూపించాడు. లేనిది ఊహించుకొని హర్ట్ అయ్యావని, అందుకు వాళ్ళని క్షమాపణ అడగాలని నాగ్ చెప్పాడు. రాహుల్ శ్రీముఖిని సారీ అడిగాడు. జ్యోతి గురించి శ్రీముఖి మాట్లాడిన వీడియోని నాగ్ చూపించాడు. జ్యోతి, శ్రీముఖి, బాబా, రాహుల్ని వివరణ అడిగాడు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని శ్రీముఖిని హెచ్చరించాడు. కేవలం ప్రేక్షకులు మాత్రమే మిమ్మల్ని గెలిపించగలరని, నేను టీం ఏం చేయలేమని నాగ్ చెప్పాడు. డూప్లికేట్ టికెట్ అని ఎందుకు అన్నావని బాబాని నాగ్ అడిగాడు. మీరు ఊహించింది నిజమే, అది ఫేక్ టికెట్ అని బాబాకి షాక్ ఇచ్చాడు. మీరు కూడా అందరితో పాటు నామినేషన్స్ లో ఉన్నారని చెప్పి కాసేపటికి నవ్వుతూ అది నిజమైనదే అన్నాడు. ఒక బోర్డు ఇచ్చి మిగతా 4లో ఎవరు మిమ్మల్ని విన్నర్ అనుకుంటున్నారు, ఎవరు లూజర్ అనుకుంటున్నారో చెప్పాలని నాగ్ అన్నాడు. అలీ తనను విన్నర్ అనుకుంటాడని జ్యోతి అంది. మరోవైపు ఉన్న బోర్డు మీద జ్యోతి విన్నర్ అని రాహుల్, వరుణ్, అలీ అన్నారు. లూజర్ అని బాబా శ్రీముఖి చెప్పారు. తనను శ్రీముఖి, వరుణ్, జ్యోతి విన్నర్ అవ్వాలనుకుంటున్నారని బాబా అన్నాడు. బాబా లూజర్ అని రాహుల్, జ్యోతి, వరుణ్, అలీ అన్నారు. శ్రీముఖి మాత్రం విన్నర్ అని చెప్పింది. తర్వాత అలీ, వరుణ్ తనను విన్నర్ అనుకుంటున్నారని రాహుల్ అన్నాడు. రాహుల్ విన్నర్ అని బాబా, అలీ అన్నారు. లూజర్ అని శ్రీముఖి, జ్యోతి, వరుణ్ అన్నారు. ఎవరూ తనను విన్నర్ అనుకోవడం లేదని శ్రీముఖి అంది. శ్రీముఖిని విన్నర్ అని జ్యోతి, బాబా అన్నారు. ఆమె లూజర్ అని రాహుల్, అలీ, వరుణ్ అన్నారు. తనను అందరూ లూజర్ అనుకుంటున్నారని వరుణ్ అన్నాడు. అందరూ వరుణ్ణి లూజర్ అని అన్నారు. అలీ కూడా అందరూ తనను లూజర్ అనుకుంటున్నారని అన్నాడు. అలీని రాహుల్ తప్ప మిగతా వారంతా లూజర్ అన్నారు. ఇప్పుడు 4లోంచి ఒకరిని సేవ్ చేద్దామని నాగన్నాడు. వాళ్లకు పార్టీ పేపర్స్ ఇచ్చి ఓపెన్ చేస్తే అందులోంచి కాయను వచ్చిన వాళ్ళు సేవ్ అవుతారని చెప్పాడు. శ్రీముఖి సేవ్ అయింది.